హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పనా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వ్లాగ్ అనేది 10 డేస్ బిఫోర్ వ్లాగ్ అన్నమాట. అండ్ 10 డేస్ బిఫోర్ నేను ఈ వ్లాగ్ అనేది షూట్ చేసి ఎడిట్ కూడా చేసేసాను అన్నమాట. కానీ వాయిస్ ఓవర్ అనేది ఈరోజు ఇస్తున్నాను. ఆ రోజు అంటే 10 డేస్ క్రితము ఏం జరిగిందనంటే, నేను ఈరోజు తిరుపతి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అన్నమాట. తిరుపతి వెళ్ళడం కోసం అన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటున్నాను. ఆల్రెడీ తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ అయిన తర్వాత ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అసలు ఖాళీ లేదండి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్, అలాగే కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా ఒక్కసారి వచ్చాయన్నమాట. ఇంకా చాలా ఒంట్లో అయితే అస్సలు ఓపిక లేదు. అందుకని ఇంకా నేను వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేయలేదు. అలాగే ఏది కూడా నేను అప్డేట్ చేయలేదు అన్నమాట. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఏది అప్డేట్ చేయాలనిపించలేదు. అంత వీక్గా అనిపించేసింది. బికాజ్ ఎందుకనంటే మేము తిరుపతి స్టెప్స్ ఎక్కి వెళ్ళాము అన్నమాట. అంటే కొండపైకి మెట్లెక్కి వెళ్ళాము. అలాగే పైన తిరుపతి, కింద తిరుపతి, నెక్స్ట్ కాణిపాకం, కాళహస్తి, అన్నీ వచ్చేసి మాకు 4-5 డేస్ ట్రిప్ అన్నమాట మొత్తం. అంటే ట్రైన్ జర్నీతో కలిపి 4-5 డేస్ ట్రిప్ మొత్తం కూడా నేను వ్లాగ్లో షూట్ చేస్తాను. అండ్ వ్లాగ్స్ అయితే కమింగ్ వ్లాగ్స్లో మీకు అన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అన్నీ కూడా అంటే అక్కడక్కడ వర్క్సే అనమాట. అంటే ఇంట్లో వర్క్సే ఉంటాయి. అండ్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో, నా పేరు కల్పన అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అంటే మీకు ఏమైనా అర్థం కాకపోతే కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, మధ్య మధ్యలో దగ్గు వస్తుంది. ఆగి వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఈరోజు కూడా పెట్టకపోతే 10 డేస్ అయిపోతుంది, 10 డేస్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు ఇంకా ఎలా అయినా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమైనా సరే పెట్టేద్దాము, మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని మరీ అనుకున్నాను అది. అండ్ ఫైనల్లీ నేనేం చేస్తున్నానంటే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. అంటే రేపు వెళ్ళాలనుకుంటా. ఇది వచ్చేసి ముందు రోజు నేను కాకరకాయ ఫ్రై అది చేశాను. అండ్ తిరుపతి వెళ్ళడానికి ముందు రోజు ప్రిపరేషన్స్ కోసం బయటకు వెళ్తున్నాను అనమాట. వంట అది అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికి ఇంకా చలి స్టార్ట్ అవ్వలేదు. బట్ ఏంటంటే డ్రెస్ కొంచెం బాగాలేదు. ఇంకా డ్రెస్ ఎందుకు మళ్ళీ చేంజ్ చేయాలని కూడా అనిపించలేదు అనమాట. వర్క్ అది ఉండింది. అందుకని ఇంకా పైన అది స్వెట్ షర్ట్ లాంటిది వేసేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. రేపటికి జర్నీ కోసం కొన్ని ఐటమ్స్ అయితే కావాలి, వాటి కోసం వెళ్తున్నాను. అండ్ మేమైతే తిరుపతి 6 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. ఈ 6 మెంబర్స్కి కూడా నేనే కుకింగ్ చేసి ప్యాక్ చేద్దామని అనుకున్నాను. వచ్చారు మన ఇంటికి. హాయ్. Trick. Okay. Hey ladies, drop it down. Just wanna see you touch the ground. Don't be shy, girl, go bonanza. Shake your ball like a belly dancer. Tun, 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 tun. Halloween baa chesinanduku nenu ok chocolate istunnanu anamata. Thank you. Have a nice day. Happy Halloween. Have a nice day. Bye-bye. Bye. Bye. చూసారు కదా, ఈరోజు వచ్చేసి హ్యాలోవిన్ డే అంట. పిల్లలు వచ్చారు మన ఇంటికి. అండ్ వాళ్ళతో ఒక 5-10 మినిట్స్ అలా స్పెండ్ చేసేసి వాళ్ళతో కొన్ని డ్యాన్స్ వేయించేసి పంపించేసాను. అండ్ ఇక్కడ వచ్చి మార్నింగ్ చేసిన బ్రౌన్ రైస్ అనేది ఉండిందనమాట. ఆ బ్రౌన్ రైస్తో పన్నీర్ వేసేసి టొమాటో వేసేసి తాలింపు పెట్టేస్తున్నాను, ఆ బ్రౌన్ రైస్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. అలాగే ఎందుకో ఈ మధ్యన బ్రౌన్ రైస్ అస్సలు తినాలనిపించట్లేదు. మా బ్రౌన్ రైస్ తెచ్చి ఒక 6 మంత్స్ అవుతుందనమాట. బ్రౌన్ రైస్ ఏంటంటే పాత అవుతున్న కొలది కొంచెం బరకగా, నెక్స్ట్ గడ్డిలాగా తయారవుతాయన్నమాట. కొంచెం గట్టిగా అయిపోతుంది రైస్ అనేది, తినాలనిపించదు, గొంతుకు దిగదు అనమాట.
బట్ ఎలా అయినా తినాలి, వంట అది చేస్తాను కదా, అంటే మార్నింగ్ పెట్టిన రైస్ అది ఉండిపోయింది కదా అని చెప్పేసి పనీర్ అలాగే టొమాటో వేసేసి ఫ్రై చేసేసి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చాను అన్నమాట. ఫస్ట్ అయితే నా కోసం చేసుకుందామని చెప్పి నేను చేసుకున్నాను, తను తింటానని కానీ ఇంకా తనకి ఇచ్చేసాను. ఎలా చేసినప్పటికీ కూడా గొంతుకి దిగలేదు ఆ ఫుడ్ అనేది అది. అండ్ ఈరోజు వ్లాగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా తక్కువ టైం లిమిటే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే చూడొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు అసలు ఎడిటింగ్ చేసే ఓపిక కూడా లేదనమాట. కానీ నాకు అడుగుతారు కదా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మన వ్యూవర్స్ రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, అక్క ఎందుకు వీడియో పెట్టట్లేదు, ఏమైంది అని చెప్పి అడుగుతారు కదా. ఆబ్వియస్లీ 10 డేస్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా వీడియో అనేది పెడుతున్నాను అనమాట. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏంటనంటే వచ్చిన తర్వాత ఇంకా మేకప్స్కి షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను, అలాగే బ్రైడల్ బుకింగ్స్ అయితే అయిపోయాయి. డిసెంబర్ అస్సలు ఖాళీ లేదు, డిసెంబర్ అంతా కూడా ఖాళీ లేదనమాట. ఇంకా వాటి వ్లాగ్స్ కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఖచ్చితంగా. వ్లాగ్స్ అయితే మిస్ అవ్వద్దు, అలాగే ఛానల్ అయితే ఫుల్గా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి. అండ్ ఈరోజు అయితే ఇంకా ఈవినింగ్ అయింది, ఈవినింగ్ జేకి ఇంకా ఫుడ్ అది తినిపించేసి స్కూల్ నుంచి వచ్చాడు, స్కూల్ నుంచి రాగానే ఫుడ్ అది తినిపించేసి హోంవర్క్ అయితే చేయించేస్తున్నాను అనమాట. అండ్ హోంవర్క్ చేయించాలంటే చాలా పెద్ద టాస్క్ తెలుసా, అస్సలు చేయడు, ఏదో చెప్పి లేదంటే భయపెట్టి హోంవర్క్ చేయాల్సి వస్తుంది, చేయించాల్సి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే నేను ఈరోజు తిరుపతి బయలుదేరుతున్నాను అనమాట. అండ్ మార్నింగ్ లేచాను, వర్క్ అది కొంచెం కంప్లీట్ చేసుకున్నాను, ఫుడ్ అది ప్రిపేర్ చేసేసాను, జై కోసం మాత్రమే ప్రిపేర్ చేశాను ఈరోజు. మిగతా ఫుడ్ ఇంకా జైని స్కూల్కి డ్రాప్ చేసిన తర్వాత నేను ఏ పనులు చేశాను అనేది ఈరోజు ఇక్కడ నుంచి నేను ఈరోజు వ్లాగ్ అనేది చెప్తానమాట. అండ్ కిందటి వ్లాగ్ చూసారు కదా, కిందటి డే వ్లాగ్ అనేది కొంచెం ఉంటుంది, అండ్ ఈరోజు తిరుపతి ప్రయాణం రోజు వ్లాగ్ అనేది కొంచెం మొత్తం 2 డేస్ వ్లాగ్ అనేది ఈరోజు షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా జేకి లంచ్ అది ప్రిపేర్ చేస్తాను, లంచ్ ఏం లేదండి, కొంచెం రైస్ ఎగ్ రైస్ లాగా చేసేసాను అనమాట. చేసిన తర్వాత ఫ్రూట్స్ అవి పెట్టేసి బాక్స్ పెట్టేసాను. మళ్ళీ కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలి. ఇంకా బస్సు రాలే. అది కొట్టకూడదు, మా ఫ్రెండ్స్ ఫీల్ అవుతుంది. కొడతా తేజ్ వచ్చేది. నా ఇష్టం, నా ఇష్టం, నీకెందుకు, నా ఇష్టం. ఇంకా ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళాను అనమాట, మార్నింగ్ లేచి జైకి లంచ్ ప్రిపేర్ చేసేసి స్నానం అది చేసేసి దేవుడికి దండం పెట్టుకొని టెంపుల్స్కి వెళ్ళాను. యాక్చువల్లీ తిరుపతి కానీ మనం ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు, అంటే మంచి పనులు చేసే ముందు దేవుడికి దండం పెట్టుకొని, అంటే ముందు దేవుడికి దండం పెట్టుకొని గుడికి వెళ్ళి వెళ్తే మంచిది అంటారు కదా, అందుకని చెప్పేసి అమ్మమ్మ చెప్పారనమాట.
ఒకసారి టెంపుల్కి వెళ్ళేసిరా అని చెప్పి, అందుకని ఇంకా అవ్వలేదని చెప్పి ఆ రోజే, అంటే తిరుపతి వెళ్ళే రోజే టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళాను అనమాట. మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, అలాగే అమ్మవార్లు ఉన్నారు మా ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్కి, అలాగే ఇంకా శివాలయంకి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అన్నిటికీ వెళ్ళేసి ఇంక వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫుడ్ అది ప్రిపేర్ చేస్తూ కొంచెం కబోర్డ్స్ అవి బాగాలేవు, ఇంకా వచ్చేటప్పటికి ఒక 1 వీక్ పట్టేస్తుంది కదా అని చెప్పేసి కబోర్డ్స్ తుడుచుకుంటూ వర్క్ అది చేసుకుంటున్నాను. అండ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్తాము. మళ్ళీ అటు నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 1 వీక్ ఆర్ ఒక 5 to 1 week 5 days to 7 days ఇంకా వర్క్ అది ఉంటూనే ఉంటుంది, దానికి ఇది అవ్వదన్నమాట. అండ్ ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. జయ్ కోసం నార్మల్గా వంట చేసేసాను, మా కోసం చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా నేను చూపిస్తుంది ఏంటంటే జడ అనమాట. అండ్ ఈ మధ్యన రీసెంట్ టైమ్స్లో నేను వేసిన హెయిర్ స్టైల్స్ వచ్చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి థ్రెడ్ హెయిర్ స్టైల్ అండి, థ్రెడ్తో కంప్లీట్గా మనకి హెయిర్ స్టైల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ విత్ పోనీ టైల్ హెయిర్ స్టైల్ వస్తుంది. అలాగే ఇందాక ఏదైతే చూపించానో థ్రెడ్ హెయిర్ స్టైల్ అనేది సైడ్కి వస్తుంది అన్నమాట, థ్రెడ్ పెట్టేసి అలాగే మధ్యలో వచ్చి మనకి రోజ్ ఫ్లవర్ వస్తుంది. అండ్ తిరుపతి కోసం ఇంకా బట్టలు అవి సర్దేసుకుంటున్నాను అనమాట, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి అంటే వాష్ చేయాలి, లేదంటే ఏమైనా ఇంకా ఐరన్ చేయాల్సినవి ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా పనులు ఉన్నాయా అని చెప్పి అన్నీ చూసుకొని సర్దుకుంటున్నాను. అండ్ ఇంట్లో అన్నీ సర్దాలి, అలాగే మనం బయటికి వెళ్ళాలని అంటే సర్దుకొని వెళ్ళాలి కదా. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేనైతే జైన్ తీసుకెళ్ళట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. తమ్ముడు నేను అలాగే మా అమ్మ వాళ్ళు అందరు కలిసి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా డ్రెస్ చూసాను, డ్రెస్ తాలూకు బటన్ ఊడిపోయింది, ఒకసారి మళ్ళీ స్టిచ్ చేసేద్దామని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ డ్రెస్ నేను తీసుకెళ్ళాలి కాబట్టి అది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నేను తిరుపతి వ్లాగ్ అంతా కూడా షేర్ చేస్తాను. వ్లాగ్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడు చెప్పేలాగే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది. అండ్ డ్రెస్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అది చేసేసి అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ఆ రోజు ఇంకా 6 మెంబర్స్, అంటే మేము అందరం 6 మెంబర్స్ వెళ్తున్నాం కదా, అందరి కోసం కూడా ఫుడ్ అది ప్రిపేర్ చేసేసాను. కొంచెం రైస్, అదే బిర్యానీ రైస్ లాగా వెజిటేబుల్ రైస్, అలాగే చపాతి కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. అలాగే నైట్ టైం వచ్చేసి జే గులాబ్జామ్ చేయమన్నాడని చెప్పి గులాబ్జామ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ మేము కూడా ట్రైన్లోకి తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అది. ఈరోజు వ్లాగ్ అయితే స్వీట్గా స్వీట్తో ఎండ్ చేసేస్తున్నానండి. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.